కోవిడ్ తెలుగు రాష్ట్రాల చదువుతున్నది తిరుపతి కరోనా ఉధృతితో తెలుగు రాష్ట్రాలు ఉక్కిరి బిక్కిరవుతున్నాయి తెలంగాణలో పాజిటివ్ కేసులు ఐదు వేలకు చేరువవుతుండగా ఆంధ్రప్రదేశ్లో కంటైన్మెంట్ జోన్లు రోజురోజుకి పెరుగుతున్నాయి హైదరాబాద్ దాని చుట్టుపక్కల జిల్లాలోని ముప్పై శాసనసభ నియోజకవర్గాల పరిధిలో యాభై వేల మందికి వచ్చేవారం పది రోజుల్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వెల్లడించారు కరోనా పూర్తి పూర్తిస్థాయిలో చర్చించేందుకు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆరోగ్య శాఖ మరికొద్దీసేపట్లో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు అంతర్ బస్ సర్వీసులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది ముందుగా కర్ణాటక రాష్ట్రానికి ఈ నెల పదిహేడు నుంచి బస్సులు నడుపుతారు ఉపరితలాలు గాలిలో ఉండే సూక్ష్మ జీవులను చంపే జర్మీ బస్ పరికరాన్ని హైదరాబాద్ సంస్థ ఆవిష్కరించింది తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది నిన్న రెండు వందల ముప్పై ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే నూట తొంభై ఐదు కేసులు బయటపడ్డాయి సంగారెడ్డి ఐదు మేడ్చల్ పది రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది కరోనా కేసులు నమోదయ్యాయి రాష్ట్రంలో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు చేరింది నిన్న ముగ్గురు మృతి చెందడంతో మృతుల సంఖ్య నూట ఎనభై ఐదుకు చేరింది కోవిడ్ పంతొమ్మిది నుంచి కోలుకుని నిన్న మరో ఇరవై ఐదు మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కావడంతో ఇంతవరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య రెండు పేల మూడు వందల ఏడుకు పెరిగింది కాగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల్లో ఈ నెలలో వచ్చిన కేసులు ఉన్నాయి వైద్యులు వైద్య సిబ్బంది జర్నలిస్టులు పోలీసులు కరోనా వైరస్ ప్రభావానికి అధికంగా గురవుతున్నారు ఇప్పటికే నూట మందికి పైగా పోలీసులు కరోనా బారిన పడ్డారు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇంతకుముందే పాజిటివ్ రాగా నిన్న నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు కోవిడ్ వైరస్ సోకినట్టు వెల్లడైంది రాష్టంలో ముఖ్యంగా హైదరాబాద్లో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి వచ్చే వారం పది రోజుల్లో హైదరాబాద్ దాని చుట్టుపక్కల జిల్లాలోని ముప్పై శాసనసభ నియోజకవర్గాల పరిధిలో యాబై పేల మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వెల్లడించారు ప్రైవేట్ ల్యాబ్లు ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్ నిబంధనలను అనుసరించి వ్యాధి నిర్దారణ పరీక్షలు చికిత్స చేయడానికి అనుమతి ఇస్తామని తెలిపారు ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను ధరలను నిర్ణయించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చర్ జిల్లాల్లో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఉన్న నాలుగు జిల్లాలపై మరింత ఎక్కువ దృష్టి పెట్టాలని ఈ ఐదు జిల్లాల పరిధిలోని ముప్పై శాసనసభ నియోజకవర్గాల పరిధిలో యుద్ద ప్రాతిపదికన నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు అధికారిక ప్రకటన పేర్కొంది పాజిటివ్గా తేలినప్పటికీ వ్యాధి లక్షణాలు తీవ్రంగా లేని వారికి ఇంట్లోనే చికిత్స అందించాలన్నారు కరోనా పరిస్థితులపై పూర్తిస్థాయిలో చర్చించేందుకు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మరికొద్దిసేపట్లో శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు హైదరాబాద్ లో ఉదయం పది గంటల్లో జరిగే ఈ సమావేశంలో కరోనా పరిస్థితులు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు ముఖ్యంగా హైదరాబాద్ సహా ముప్పై నియోజకవర్గాల్లో యాబై వేల పరీక్షల నిర్వహణ ప్రైవేట్ ఆసుపత్రుల్లో పరీక్షల నిర్వహణకు అనుమతి వంటి అంశాలపై లోతుగా చర్చించే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది కొన్ని ప్రాంతాల్లో ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడం మాస్కులు ధరించడంలో నిర్లక్ష్యం వహించడం వల్ల వైరస్ వ్యాప్తి పెరుగుతోంది నిన్న ఒక్కరోజే రెండు వందల తొంభై నాలుగు కేసులు నమోదయ్యాయి మరోవైపు కంటైన్మెంట్ ప్రాంతాలు సైతం పెరుగుతున్నాయి లాక్డౌన్ ఐదులో నిబంధనలు సడలించడంతో రాకపోకలు పెరిగాయి దుకాణాల్లో రద్దీ కనిపిస్తోంది మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించడంలో నిర్లక్ష్యం ప్రస్ఫుటమవుతోంది ఫలితంగా కేసులు పెరిగి నిన్నటి వరకు రద్దీగా ఉన్న ప్రాంతాలు మళ్లీ కట్టడి జాబితాలకు వెళ్లిపోతున్నాయి అన్లాక్ ఒకటిలో భాగంగా విజయవాడ వన్ టౌన్లో నిబంధనలు సడలించగానే జనం స్వేచ్ఛగా తిరిగారు పాజిటివ్ కేసులు బయటపడటంతో వెంటనే ఆ ప్రాంతం మళ్లీ కంటైన్మెంట్ గా మారింది వారంలోనే ఇక్కడ డెబ్బైకి పైగా కేసులు వచ్చాయి బాధితుల్లో చిరు వ్యాపారులు వారి కుటుంబ సభ్యులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు తూర్పుగోదావరి జిల్లా జీ మామిడాడలో ఓ వ్యక్తి నుంచి ఇప్పటికీ నూట డెబ్బై ఐదు మందికి పైగా కరోనా వ్యాపించింది కర్నూలు జిల్లా ఆధుని కంటైన్మెంట్ నుంచి మినహాయించగానే కేసులు బయటపడ్డాయి దీంతో మళ్లీ ఆ ప్రాంతాన్ని ప్రకటించారు గుంటూరు జిల్లా నరసరావుపేటలోను అదే పరిస్థితి ఉంది నిన్నటిదాకా నమోదైన ఆరు పేల నూట యాబై రెండు కేసులు ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం కర్నూలు గుంటూరు కృష్ణా జిల్లాలోనే వచ్చాయి వీటి తర్వాత అనంతపురం తూర్పుగోదావరి చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి జూన్ ఒకటిన రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల తొంభై నాలుగు కట్టడి ప్రాంతాలుంటే ఇప్పుడు ఇరవై రెండుకు చేరాయి కర్నూలు తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కొక్కరు మరణించడంతో మృతుల సంఖ్య ఎనభై నాలుగుకు చేరినట్లు వైద్య శాఖ తెలిపింది కోవిడ్ తెలుగు రాష్ట్రాల వింటున్నారు అంతర్రాష్ట్ర బస్ సర్వీసులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది ముందుగా కర్ణాటక రాష్ట్రానికి ఈ నెల పదిహేడు నుంచి బస్సులు నడుపుతారు బెంగళూరు సహా వివిధ ప్రాంతాలకు ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీసులు ప్రారంభమవుతాయి నేటి నుంచి ఆన్లైన్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని బస్ స్టాండ్ నుంచి బస్టాండ్ వరకు మాత్రమే బుకింగ్ సదుపాయం ఉంటుందని అధికారులు తెలిపారు త్వరలోనే తెలంగాణ తమిళనాడు మహారాష్టలో కూడా బస్ సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ సన్నద్దమవుతుంది ఈ మేరకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే ఆయా రాష్ట్ర సీఎస్లకు లకు రాష్ట ప్రభుత్వం లేఖలు రాసింది వారు అంగీకారం తెలిపిన వెంటనే బస్సులు నడిపేందుకు సిద్దంగా ఉన్నామని అధికారులు తెలిపారు ఉపరితలాలు గాలిలో ఉండే సూక్ష్మ జీవులను చంపే జర్మీ బాన్ పరికరాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో ఆవిష్కరించారు నగరంలోని అలీప్ వి హబ్ సంస్థ నియో ఇన్వెంట్రానిక్స్ ఈ పరికరాన్ని అభివృద్ది చేసింది ఇందులో యూవీసీ ఇంకా ఇతర పేటెంట్ పొందిన పలు భాగాలు ఉన్నాయి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం వరకు సూక్ష్మజీవులను చంపే టెక్నాలజీతో ఈ పరికరం పనిచేస్తుందని కరోనా వైరస్ లాంటి వైరస్లను నివారించడానికి ఐసోలేషన్ వార్డులు ఐసోలేషన్ కేంద్రాలు ఆసుపత్రులు ఇతర సాధారణ ప్రదేశాల్లో వాడటానికి వీలుగా ఉంటుందని సంస్థ వివరించింది ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ వినూత్న పరిష్కారాలతో ఎంఎస్ఎంఈ రంగానికి ఉత్పాదక రంగంలో స్టార్టప్లకు అలీప్ అందిస్తున్న సేవలను ప్రశంసించారు కోవిడ్ పంతొమ్మిది నియంత్రణకు అలీప్ హబ్ ద్వారా ఆత్మ నిర్బర్ భారత్ కార్యక్రమం కింద కొత్త ఆవిష్కారాల కోసం ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని తెలిపారు పీపీఈ కిట్లు క్రిటికల్ కేర్ ఎక్విప్మెంట్ టెస్టింగ్ కిట్లు పెద్ద ఎత్తున చేసే శానిటైజేషన్ జియో ఫెన్సింగ్ ట్రాకింగ్ లాంటి ఐటీ సొల్యూషన్స్ లో సంస్థ కృషిని అభినందించారు ప్రదర్శనలో ఉన్న స్టాల్స్ ని సాక్స్ క్లస్టర్ యూనిట్ను కిషన్ రెడ్డి సందర్శించారు ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు వెళ్లాలనుకుని కోవిడ్ పంతొమ్మిది కారణంగా ఆగిపోయిన వారికి విదేశాల నుంచి తిరిగి వచ్చేసిన వారికి స్థానిక ఉపాధి ఆసరా పేరుతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అర్జా శ్రీకాంత్ తెలిపారు ఉద్యోగాల సమాచారం కౌన్సిలింగ్ శిక్షణ నైపుణ్యాలు తదితర సమాచారం కోసం తొమ్మిది నాలుగు నాలుగు సున్నా సున్నా ఐదు ఆరు ఆరు తొమ్మిది తొమ్మిది మరో నెంబర్ తొమ్మిది ఏడు సున్నా ఒకటి ఎనిమిది ఒకటి ఒకటి ఎనిమిది ఐదు మూడు ఫోన్ నెంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఆన్లైన్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకుని రావాలని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు ఆన్లైన్ ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు రోజుకు మూడు వేల చొప్పున జూన్ ముప్పై వరకు జారీ చేశామని తెలిపారు తిరుపతిలోని కౌంటర్ల ద్వారా ప్రతిరోజు సర్వదర్శనం టికెట్లు మూడు వేలు ఇస్తున్నామని చెప్పారు ఆత్మ భారత్ అభియాన్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ పంపిణీ సంస్థలు ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది విద్యుత్ ఆర్థిక సంస్థ గ్రామీణ విద్యుత్ సంస్థలు పదేళ్ల కాలానికి ఈ రుణాన్ని తీసుకుంటాయి దీంతో విద్యుత్ ఉత్పత్తిదారుల బకాయిలను చెల్లిస్తాయి దీనికి తోడు పంపిణీ సంస్థలకు ప్రభుత్వం మూడు వందల ఎనభై తొమ్మిది కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఇస్తుందని ఇంధన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ వ్యాధి నయమయ్యే వారి రేటు ఎక్కువగానే ఉంది తొలిసారిగా వైరస్ నయమైన రేటు యాభై శాతం దాటింది వైరస్తో బాధపడుతున్న వారి కంటే కోలుకున్న వారి సంఖ్య అధికంగా ఉంది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కోవిడ్ బారిన పడిన వారిలో ఇంతవరకు యాభై పాయింట్ తొమ్మిది శాతం మంది కోలుకున్నారు కోవిడ్ తెలుగు ఇంతటితో సమాప్తం